అతను కారంపి పెళ్ళై 16 ఏళ్ళేది వివాహితర సంబంధం కొనసాగిస్తూ భార్యని టార్చర్ పెట్ట మొదలు పెట్టాడు భర్త వేధింపులు తట్టుకోలేక పోలీసులకు కంప్లైంట్ చేసింది అతని భార్య గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెలగపూడికి చెందిన రామారావు ఆర్ఎంపీ వైద్యుడిగా పరిచేస్తున్నాడు 16 ఏళ్ల క్రితం సుజాత అనే మహిళతో పెళ్ళైంది కొన్నేళ్ల పాటు దాంపత్య జీవితం సవ్యంగానే సాగింది అయితే ఈ మధ్య రామారావు వ్యవహారంలో తేడా కనిపించింది ఇంటి నుంచి వెళ్ళాక దాదాపు ఏ అర్ధరాత్రో లేక మరుసటి రోజు తిరిగి వచ్చేవాడు అది కూడా ఫుల్లుగా తాగొచ్చి భార్యను టార్చర్ పెట్టేవాడు తీరా భర్త వ్యవహారంపై ఓ కన్నేసిన సుజాత అతని లోగుట్టును బయటపెట్టింది రామారావు ఒంగోలుకు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలిసింది అప్పటి నుంచి రామారావు వేధింపులు మరింత ఎక్కువైపోయాయి వివాహేతర సంబంధాన్ని అంగీకరించాలని ఒత్తిడి తెచ్చాడు అయితే సుజాత ఒప్పుకోకపోవడంతో చిత్రహింసలకు గురిచేశాడు భర్త టార్చర్ భరించలేని సుజాత పుట్టింటికి వెళ్లిపోయింది జరిగిన ఘటన తల్లిదండ్రులకు చెప్పింది దాంతోవరంతా గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ కి అర్ధరాత్రి సమయంలో వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన రూరల్ ఎస్పీ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని ఆదేశించారు నిన్న బాగా మందు తాగటం వల్ల ఇట్లా ఏం మాట్లాడలేం కదిలేదు కదిలేపోసరికి నన్ను విపరీతంగా కొట్టాడు అండి బెల్ట్ తోటి ఇక్కడ ఇక్కడ అన్ని బాగా వాతలు పడేటట్టు కొట్టేశాడు